గతంలో తని ఒరువన్ టైటిల్ తో తమిళంలో వచ్చి ఘన విజయం సాధించిన చిత్రాన్ని టైటిల్ టైటిల్తో తెలుగులో రీమేక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే అది రామ్ చరణ్ లాంటి మెగా హీరోతో దానికి తోడు విలన్ పాత్రకే ప్రాధాన్యత ఉన్న చిత్రం ఇది అయితే ఇక దాన్ని తెలివిగా తెలుగుకు మార్చుకోవాలి లేకపోతే ఫ్యాన్స్ హట్ అవుతారు ఇకపోతే ఫలితం తారుమారవుతుంది ఇక ఆ మెగా ఛాలెంజ్ లో సురేందర్ రెడ్డి సక్సెస్ అయ్యారు ఇదిలా ఉంటే ఇప్పుడా సినిమా సీక్వెల్ చేయాలని దర్శకుడు తో రెడీగా ఉన్నారు అయితే ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి తన కుమారుడితోనే ఆ సినిమా ప్రపోజల్ పెట్టారని ఫిలిం నగర్ లో తాజా ఖబర్ నిజానికి తన బ్లాక్ బస్టర్ ధృవ సీక్వెల్లో నటించాలన్న ఆలోచన చరణ్ కు ఉంది అయితే కానీ అలాంటి థ్రిల్లర్స్ చాలా జాగ్రత్తగా డీల్ చేయకపోతే ఇబ్బంది పెట్టేస్తాయి ఇక తెలుగులో ధృవ ఆడింది కానీ తమిళంలో వచ్చినంత అప్లోజ్ అయితే రాలేదు ఇకపోతే అదే రామ్ చరణ్ ని ఈ సినిమా సీక్వెల్ చేయాలా వద్దా అనే డైలమాలోకి తోసేసిందని సమాచారం ఇక ధృవ సినిమాలో కథ కంటే స్క్రీన్ ప్లేకే పెద్దపీట అంతేకాదు నీ శత్రువుని చూసి నీ కెపాసిటీ ఏంటో అంచనా వేయొచ్చు అనే సూత్రాన్ని నమ్మిన ఓ యువ ఐపీఎస్ అధికారి బలమైన శత్రువుని ఎంచుకొని అతని ఆట కట్టించడమే ఈ సినిమా కథ అయితే బలమైన శత్రువుని ఎదుర్కొనే క్రమమే ఆసక్తిని రేకెత్తిస్తోంది ఇకపోతే ఒక సాదాసీద కథకి శక్తివంతమైన స్క్రీన్ ప్లేని జోడించారు ఇక దీంతో ప్రతి సీన్ ఎత్తులు పై ఎత్తులతో సాగి థ్రిల్లర్స్ కలిగిస్తుంది అయితే అంతకుముంచి ఈ సీక్వెల్ ఉండాలని ఆశించటంలో తప్పు లేదు అయితే అందులోనూ త్రిపులర్ లాంటి పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయ్యాక రామ్ చరణ్ మార్కెట్ రేంజ్ మారింది కాగా త్రిపుల్ ఆర్ మూవీ రిజల్ట్ అతని తదుపరి ప్రాజెక్టులపై ప్రభావం చూపుతోంది ఇక ఇప్పుడు శంకర్తో చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియానే అయితే అందుకే సాటి హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అవుతున్నా చరణ్ మాత్రం ఏది ఫైనల్ చేయటం లేదట కాగా కథలు విన్నా చాలా నచ్చలేదని రిజెక్ట్ చేసి పంపారట ఇదిలా ఉంటే రామ్ చరణ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించి ఒక ప్రాజెక్టును చేపట్టడానికి ఆసక్తిగా ఉన్నారట ఇక ధృవ టూని కూడా చేయాలన్న ఆలోచనతో చరణ్ ఉన్నాడన్న రూమర్స్ వినిపిస్తున్నాయి